భాషా ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమంటూ పలువురు కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఒకే వేదికపై ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు ప్రదర్శించి మెప్పించారు దాండియా రాజస్థాన్ గార్బా కూచిపూడి ఇలా విభిన్న రకాలైన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో భాజపా ఆధ్వర్యంలో సాంస్కృతిక భారత్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ దీన్ దయాల్ లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి వంటి మహనీయుల పుట్టినరోజు సందర్భంగా సేవా పక్వాడ్ పేరిట సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నగరంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సేవా ఫక్వాడ్ చైర్మన్ దిలీప్ సేవా ఫక్వాడ్ వైస్ చైర్మన్ కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు దేశంలో వేషభాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనమంతా ఒకటే అనే భావం పెంపొందించాలన్నదే కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి తెలిపారు ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఆ భాషేతరులు ఉంటారో ఆ రాష్ట్రాల్లో కూడా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో కూడా మనదంతా ఒకటే భారతము మనది గొప్ప భారతదేశము మనమందరం భారతమంతా బిడ్డలం అనేటువంటి భావన వచ్చే విధంగా ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద అనేక రకాల వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక ఉత్సవాలను కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వివిధ తెలుగేతరులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తెలుగు భాష మాట్లా తెలుగు భాష ఇతరులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ పిలిచి కలిసి సాంస్కృతి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో సాంస్కృతిక భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సేవా ఫక్వాడ్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఇందులో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే కల్చరల్ సాంస్కృతికంగా ఒకటే ఈ దేశము భాషలు వేరైనా వేషాలు వేరైనా దేశం అంతా ఒక్కటి అనేటువంటి ఒక సందేశాన్ని తీసుకురావడం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కల్చరల్ ఫెస్టివల్ అంటే గుజరాత్ సమాజము కన్నడ సమాజము తమిళ సమాజము ఇదే రకంగా పద్నాలుగు జమ్మూ కాశ్మీర్ సమాజము ఇవన్నీ కలుపుకుంటే పదిహేను సమాజాలను పిలిచి వాళ్ళ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ కల్చరల్ ఫెస్టివల్ ఏవైతున్నాయో వాటిని చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని యోజన చేసినాం ఈ కార్యక్రమానికి మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాల సంబంధించినటువంటి భాష సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాలని చేస్తా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారతీయులంతా ఒకటే అనే భావం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు